వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి విషయంలో అసలు ఏం జరగబోతోంది? ఈ అంశం ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ఆసక్తి అయితే రోజురోజుకి పెరిగిపోతుంది. మరోపక్క హస్తినలో రఘురామ కృష్ణరాజు గారు చేస్తున్న రాజకీయాలు కూడా వైసీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం భీమవరం నుంచి బి రంగనాథరాజు గారు ఉన్నారు. మాజీ డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ గా చేశారు, ఆయన ప్రస్తుతం వైసీపీ నాయకులుగా కొనసాగుతున్నారు. రంగనాథరాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఉంటారు నర్సాపురం ఎంపీ, మీ పార్టీకి చెందిన రెబల్ ఎంపీగా మారిపోయారు రఘురామ కృష్ణరాజు గారు. రోజు రోజుకి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలు వైసీపీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? మీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ఆయన మీద? రఘురామ కృష్ణరాజు గారు మా నరసాపురం కాన్స్టిట్యూన్సీకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు. అక్కడ వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారనేది మొత్తం దేశాన్ని అంతటికీ తెలుసు. ఇకపోతే ఆయన ఈ పరిస్థితి ఈ పార్టీకి ఈ పరిస్థితి రావటానికి గల కారణాలు ఏమిటనేది ఎవరికీ తెలియని పరిస్థితులు. అది అంతర్గతంగా వారికి ఉన్న ఇబ్బందులు ఏంటో, మరి పార్టీ పరంగా రామకృష్ణరాజు గారికి ఏంటో, రామకృష్ణరాజు గారు చేసేది పనిగా పార్టీకి ఏంటో కూడా ప్రజలకి, సామాన్య ప్రజలకి మీరు అడిగినంత విశ్లేషణగా చెప్పేంత పర్యంతం తెలియదని మట్టికి చెప్పగలం. ఒకటి, ఇక పార్టీలో గెలిచిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకి ఉండాలనేది ఏ ప్రజలైనా, ఏ విజ్ఞత కలిగిన ఎవరైనా సరే చెప్తారు ఆ విషయం. ఆ విధంగా మేము కోరుకుంటాం తప్ప ఈ పరిణామాలని ఎవరు కూడా స్వాగతించరు. అది చెప్పండి. చెప్పండి రాజు గారు, ఒక విషయం చెప్పండి. సీనియర్ సిటిజన్గా మీరు చాలా రాజకీయాలు చూసుంటారు, చాలామంది ముఖ్యమంత్రి పరిపాలన చూసుంటారు, చాలా రాజకీయ పార్టీలు చూసుంటారు. ఒక పార్టీలో ఇటువంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరన్నట్టు ఏదైనా సమస్య వచ్చే ఉండొచ్చు, ఆ సమస్య ఏంటనేది ఓకే మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు దాన్ని పార్టీకి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తూ బయటిలా మాట్లాడడం కరెక్టా, లేదంటే ఒకసారి పార్టీ అధినేత కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందా? మీరు అడిగిన ప్రశ్న చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకుముందు మీకు ప్రజెంట్ చేసిన విధంగా రఘురామ కృష్ణరాజు గారు, వారు ఆ ముఖ్యమంత్రి అంటే నాకు చాలా ఇష్టం, ముఖ్యమంత్రి నన్ను ఏ విధంగానే కూడా దూరం చేసుకోరు తర్వాత అని అంటూనే, మరి పార్టీ కూడా నాకు పార్టీ అంటే కూడా చాలా ఇష్టము, నేను ఆ పార్టీలో గెలిచాను అని వారే చెబుతున్నారు. మరి అయినప్పటికీ ఆ పార్టీ మీద మరి అనేక లేఖాస్త్రాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి లేఖాస్త్రాలు కూడా రాస్తున్నారని మనం మీ మీడియాల ద్వారా మేము వింటున్నాము. ఇంత గౌరవం, ఇంత పార్టీలో ఉన్నాను అని చెప్పుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారనేది అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఎంచేత అంటున్నానంటే సామాన్య ప్రజలుగా మేము చెప్పే పర్యంతం కొంచెం మీరే అన్నట్టుగా ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు ఆ లెవెల్లో వారి యొక్క వాదనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఆ వాదనలన్నింటికీ పరిష్కారం అక్కడ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అది ఉభయలకి కూడా ఏం చేయాలనేది కోర్టులు కూడా ఉన్నాయి. వారు మీరు చెప్పినట్టుగా రూల్ ప్రకారంగా పార్టీ సిద్ధాంత పరంగా ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఏ వ్యతిరేకత అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ దేన్ని వ్యతిరేకం అంటారు, లేకపోతే ఏది ఫేవరబిజం అంటారు, ఇంచేదంటే ఇది వ్యతిరేకం అని అంటానికి కూడా కాకుండా ఈ మన ఎంపీ గారు నాకు పార్టీ అంటే చాలా ఇష్టము, ముఖ్యమంత్రి గారు చాలా ఇష్టం అని అంటంలోనే ఇక్కడ టెక్నికాలిటీ, ఆ టెక్నికాలిటీని మనం వివరణ ఇవ్వటానికి మనం దాన్ని ఫలానా ఇది అని నిర్ణయించడానికి ఆస్కారం లేదని నా భావన. కాబట్టి మరి ఏదైనా ఇకపోతే మేము సామాన్య ప్రజలం కాబట్టి సామాన్య ప్రజలకి పార్టీ పరంగా ఉన్నోళ్ళకి చాలా బాధగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అడిగే అసలు పరిణామం ఏ విధంగా వెళ్తుంది అనేది రేపు మా ప్రజల చేతికొచ్చినప్పుడు, ప్రజలు తీర్పు చెప్పేటప్పుడు మీరే గమనిస్తాము, మన అందరం కూడా చూస్తాము. అప్పటి వరకు కూడా ఒక సామాన్య ఇచ్చేదంటే సామాన్య ప్రజ ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఇప్పుడు వారు పెద్ద నాయకులు అయి ఉండి ఒక రాష్ట్ర
రాష్ట్రానికి ఒక దేశానికి పార్లమెంట్ అయ్యి ఒక రాష్ట్రానికి మంత్రులు అయ్యి ఉన్నవారు కూడా ఒకరినొకరు అనుకుంటున్నారు వాళ్ళమే కేసులు పెట్టుకుంటున్నారని అంటే సామాన్య ప్రజలకు ప్రజ పరిస్థితి ఏంటి అంటే సహనం వహించాలి ప్రజలు సార్ మీరు అన్నట్టు ఓకే ప్రజల అవకాశం వస్తుంది ప్రజల తీర్పు చెప్తారంటే ప్రజలకు అవకాశం వచ్చేది 5 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే అది కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక 2 సెకన్లు మాత్రమే ఆ మీట్ నొక్కే అంత సేపే అవకాశం కానీ ప్రజలు ఓటు వేసేది ఇందాక మీరు అన్నట్టు దేశ ప్రజలందరికీ తెలుసు రఘురామ కృష్ణరాజు గారు ఎలా గెలిచారు ఏ పార్టీ తరపున గెలిచారు అనేది ఓకే నేను మామూలుగా జనరల్ గా అడుగుతున్నాను ఒక వ్యక్తి ఓటు వేసినప్పుడు ఒక పార్టీ తరపున ఆ పార్టీ అభ్యర్థికే ఓటేస్తారు మధ్యలో ఆయన ఆ పార్టీని దిక్కరించి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవాలి మీరు చెప్తున్నట్టు ప్రజలకు కూడా అటువంటి ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా మేము ఆ పార్టీ చూసి ఓటేసాం ఈ వ్యక్తికి కానీ ఈ నాయకుడు ఇప్పుడు ఆ పార్టీనే దిక్కరిస్తున్నారు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది రాజకీయాలు ఎలా చూడాలి దీనికొని మీరు మామూలుగా కామన్ మ్యాన్ గా చెప్పండి రాజకీయంగా ఎలా చూడాలనే దానికి మరి విమర్శించొచ్చు లేకపోతే ఎంచేతంటే ఇక్కడ ఒక అభిమాని అయ్యున్నవాడు తర్కం ఒకలాగా వస్తుంది అభిమానం లేకుండా న్యూట్రల్గా ఉన్న ప్రజల యొక్క వాదన ఇంకొకలాగా వస్తుంది ఇంకొక ప్రతిపక్షాల్లో ఉన్నవారి వాదన ఇంకొకలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పాలంటే మామూలుగా అసలు ఈ పార్టీ సిద్ధాంతం ఈ పార్టీ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తే లేకపోతే ఉంటే అనే వాదనకి నేను చేయగలను చెప్పగలను మీ నాకు తెలిసినంత వరకు నా అనుభవం నా 70 ఏళ్ల ఈ అనుభవంగా నేను చెప్పగలం కానీ ఇక్కడ అది సమస్యాత్మకంగా ఉన్న విషయం మీ యొక్క మీడియా వారందరికీ కూడా తెలుసు ప్రజలకు తెలుసు ఈ జంక్చర్లో మనం దీన్ని ఆ యొక్క కోర్టులు ఆ స్పీకర్ గారు ఆ ఎలక్షన్ కమిషన్ వారు ఏమిస్తారని చూడటం మంచిదని మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను పార్టీ సిద్ధాంతాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీకు ఉన్న అనుభవంతో పార్టీ సిద్ధాంత సంఘటనలు ఇటువంటి ఇష్యూస్ తెర మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు అదే పార్టీ ఎటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు పార్టీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుందండి సార్ ఏ పార్టీ అయినా డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటుంది డిసిప్లిన్కి అతిక్రమిస్తే ఎవరైనా ఇలాంటి వేట్లు వేయటానికి కూడా మనం ఇంతకుముందు ఎన్ని పార్టీల్లోని చూసాము ఇప్పుడు ఈ పార్టీ కూడా అలాగే జరుగుతుంది కానీ ఇక్కడ ప్రత్యేక నేను ముందే మనం చేశాను ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తున్నానంటున్నారు ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తున్నారు ముఖ్య పార్టీని నేను నేను అసలు నేను నా అంతటా అభిమానించేవారు లేరంటున్నారు మళ్ళీ ఇక్కడ ఈ సమస్యాత్మకమే ఇది ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా అది మరి మరి కోర్టుల్లో ఉంది ఇప్పుడు తర్వాత ఆ సుప్రీంకోర్టు వరకు ఉంది స్పీకర్ గారికి ముందు స్పీకర్ గారు కూడా మరి ఈ న్యాయపరంగా ఎట్లా ఉంది అనేది వారు విశ్లేషించే అవకాశం అక్కడ చర్చించే అవకాశం దాని మీద తీర్పిచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఒక వ్యక్తిగా మీరు అడిగితే పార్టీ సిద్ధాంతాలకి లోబడి ఏ కార్యకర్త అయినా ఏ లీడర్ అయినా ఉండాలి కష్టమైన నష్టమైన వారు మ్యాండేట్ ఇచ్చిన 5 సంవత్సరాలు ఉండాలనేది మట్టికి నా యొక్క అనుభవపూర్వకంగా ఒక నేను ఎన్నో పార్టీలు నేను 70 ఏళ్ళ నుంచి చూశాను నేను చూసిన అనుభవాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నానని చెప్పి మీ ప్రజలందరికీ కూడా మీ అనుభవాన్ని బట్టి సార్ మీ అనుభవాన్ని బట్టి ఇంకో విషయం చెప్పండి ఓకే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం పక్కన పెడదాం వైసీపీలో చాలా మంది ఈ మధ్యన ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి పల్లా బ్రహ్మనాయుడు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక ధిక్కార స్వరమైన అయితే వినిపిస్తున్నారు ఇసుక దక్కట్లేదని లేదంటే మొన్న ధర్మాన ప్రసాదరావు గారు చేసిన వ్యాఖ్యలు జిల్లా విభజన సంబంధించి జిల్లాల విభజన అనేది సరైనది కాదు అని అంటే ఎందుకు పార్టీ అధినేత మీద పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అంటే ఎలా చూడాలి దాన్ని అది వ్యతిరేకత అని మనం అనుకోవటానికి కూడా లేదని నేను మనవి చేస్తున్నాను ఎందుచేతంటే ధర్మాన ప్రసాదరావు గారు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి అని నేను భావిస్తున్నాను ఆయనతోటి నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆయనతోటి పరిచయం కూడా ఉంది ఆయన మాట్లాడే మాట నాకు తెలిసినంత వరకు వారి జిల్లా గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పార్టీలో అంతర్గతంగా ఏదైనా విభేదం కానీ లేక
లేకపోతే వారి ప్రాంతీయ సమస్య గురించి గాని మాట్లాడాలని అనుకున్నప్పుడు ఇదే సరైన మార్గము. ఇప్పుడు వారు తర్వాత తమిళేని సీతారామ గారు వారి యొక్క డిమాండ్స్ వారికి ఈ జిల్లాలు విడిపోతే ఏమేమి పోతున్నాయి, వనరులు ఏమేమి, వారికి ఏమీ లేని ప్రాంతంగా ఎందుకు తయారవుతుంది అనేది వారు ఒక వచ్చి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ రేపొద్దున మంత్రుల సమావేశంలో కూడా చర్చించి మేము దీని మీద వారికి తెప్పకుండా తెలియజేసి న్యాయం చేకూరుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో ఇది రైటే కదా, ఎవరైనా అలాగే అంతర్గతంగా పార్టీలో చర్చించుకుంటే తప్పే లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, అదే జరుగుతుందని నేను అలాగే అంతర్గతంగా చర్చించుకోవడం తప్పేం లేదు, కానీ బహిరంగంగా మాట్లాడటం వ్యతిరేక స్వరం వినిపించినట్టు ప్రజల్లోకి వెళ్ళదా? వ్యతిరేక ధర్మాసరావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం సాన్నిహిత్యం ఉంది, దగ్గరికి వెళ్ళి మాట్లాడే చొరవ ఉంది, కానీ అలా కాదని 10 మందిలో బహిరంగంగా మాట్లాడడం, అక్కడ తమ్మినేని సీతారాం గారు కూడా ఉన్నారు, మీరు అన్నట్టు ఒక బహిరంగ సభలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా విభజన కరెక్ట్ కాదు, కొన్ని జిల్లాలు వెళ్ళి విజయనగరంలో కలిసిపోతాయి అన్నారు. అలా అనుకుంటే మీ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నరసాపురంలో లేదంటే ఏలూరు రెండు జిల్లాలు అయితే కొన్ని నియోజకవర్గాలు కూడా అందులో వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు వెళ్ళి కలుస్తాయి. ఒకవేళ మీరు అన్నట్టుగానే ఇదే విధంగా చాలా జిల్లాల్లో ఇలాంటి ఒక విషమ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అది శాంతియుత, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ జిల్లాలని ఏమైనా సరే నేను అనుకున్నట్టుగానే వెళ్ళిపోవాలనే ఉండే వ్యక్తి కాదనేది ఈ ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ నష్టాలు, కష్టాలు, తప్పులు, ఎవరికన్నా అన్యాయాలు ఏదన్నా ఉంటే దాన్ని నేను పరిష్కరిస్తాను అనే మనస్తత్వం కలిగిన ఒక ముఖ్యమంత్రి మనకు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితిలో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు లేకపోతే తమ్మినేని సీతారాం గారు ఆ శ్రీకాకుళం జిల్లాలో బహిరంగంగా మాట్లాడారంటే మీరు బహిరంగంగా ఉన్నా మీ కెమెరాలు ఉంటాయి, ఇంట్లో ఉన్నా మీ కెమెరాలు ఉంటాయి, ఎలాగైనా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆ సమస్య జిల్లా సమస్య, జిల్లాలో ఉన్న ప్రజల అభిప్రాయం కూడా ఎలా ఉంది మనం ఇలాగే చెబితే జిల్లాలో ఉన్న ప్రజలు ఇప్పుడు మనం చెప్పేది రైట్ అనుకుంటున్నారా తప్పనుకుంటున్నారా అనే విశ్లేషణ కూడా వారు ఆ నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను చెప్పగలను. ఇది క్లాష్ కాదు, ఇది ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బలాట కాదు. ఏ జిల్లా అయినా ఎవరైనా వారి సాధక బాధల్ని ఆ జిల్లా వారు చర్చించుకోవటం, ఆ ప్రజల అభిప్రాయం తీసుకోవటం అనేది తర్వాత అధిష్టానానికి పట్టుకెళ్ళి దాన్ని సమస్య లేకుండా చక్కని పద్ధతిలో వారు మంత్రివర్గానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అఫీషియల్ హైయర్ అఫీషియల్స్ ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వారు విశ్లేషిస్తారు, దాని ప్రకారంగా వారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ధర్మాన ప్రసాదరావు గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో అదేమి పబ్లిక్ వాయిస్ కాదు, మీరు ఎక్కడున్నా మీ కెమెరాలు ఉంటాయి, మీకు దొరకకుండా ఉండలేరు, కాబట్టి ఆ పద్ధతిలోనే ఈ విషయాన్ని మాత్రం తీసుకోవాలి. జగన్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడితే అక్కడ మా కెమెరాలు ఉండవు సార్, అక్కడ పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే 10 మంది ఉన్న చోట ఒక బహిరంగ సభలో మాట్లాడడం అనేది ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఏమి అప్పుడే పూర్తిగా మనకి గెజిట్ నోటిఫికేషన్లోకి వెళ్ళలేదు కదా సార్, ఇక ఇప్పుడు చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది, రేపు అసెంబ్లీలో కూడా దీని గురించి పెద్ద చర్చ కూడా రాబోతుంది, కాబట్టి ప్రస్తుతం ఇది తప్పు కాదని నేను భావిస్తున్నానని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. ఎస్ ఎస్ ఓకే, మీ ఒపీనియనే నేను అడుగుతున్నా, ఎందుకంటే జిల్లాల విభజన మీరు అన్నట్టు ఇంకా గెజిట్ నోటిఫికేషన్లోకి వెళ్ళలేదు, అలా అనుకుంటే అమరావతి రాజధాని సంబంధించి కూడా గెజిట్ చేయలేదనే కదా మొన్న ప్రస్తావన తీసుకొచ్చారు, దానికి సంబంధించే కదా ఇప్పుడు 3 రాజధానుల విభజనను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ, అది కూడా జరుగుతుంది కదా. దానికి ఏం చెప్తారు? దానికేంటంటే అమరావతి తర్వాత 3 రాజధానుల గురించి మీ మొత్తం ప్రజలందరికీ కూడా తెలియపరిచారు, ఆ విధంగా వారు వాదనలు వారు జరుగుతున్నాయి, అదేవిధంగా ధర్నాలు కూడా జరుగుతున్నాయి, అదేవిధంగా 3 రాజధానులు కావాలని కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రజలందరూ కూడా ధర్నాలు ఊరేగింపులు అన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వారి యొక్క అక్కడ ఉన్న మనోభావాలను తెలుసుకోవటం వరకే కొలమానం, ఇక నిర్ణయం అనేది అది ప్రభుత్వం
చర్చించి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా చర్చించి అదే విధంగా లీగాలిటీగా కూడా ఏ ఇబ్బందులు రాకుండా చేసుకెళ్ళవలసిన బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఇష్యూగా ఇప్పుడు మన ప్రభుత్వం ముందు ఉంది. అది వారు సానుకూలంగా చేస్తారని నేను వ్యక్తిగతంగా ఒక సాధారణ వ్యక్తిగా మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రజాభిప్రాయ సేకరణతో జిల్లాల విభజన చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఆయన కోరింది అదే కదా, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి, ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనేది. అది మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకో కొంచెం డివేట్ అవుతున్నాను. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం మీద ప్రజాభిప్రాయం తీసుకుని మీరు నిర్ణయించాలి అని అన్నారు. ఎస్, మరి ప్రతి ప్రజా అభిప్రాయం ఎలా వస్తుంది? అక్కడ పేరెంట్స్ కమిటీ చేశారు ఇంగ్లీష్ మీడియం విషయంలో. పేరెంట్స్ కమిటీ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. పేరెంట్స్ కమిటీ వారు పేరెంట్స్ కమిటీలు మొత్తం 98% ఇచ్చారు మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని. అదేవిధంగా ప్రజలందరూ కూడా 90% కోరుకుంటున్నారనేది మనం వింటున్నాము. ఏదో కొద్దిమంది ప్రతిపక్షాలు కానీ లేకపోతే వేరే పార్టీలు వారు కానీ వారి పార్టీకి అనుకూలంగా వారు మాట్లాడచ్చేమో కానీ సామాన్య ప్రజానీకం మట్టికి ఎక్కువ మెజారిటీ. ఈ మెజారిటీని కోర్టుకి ఎలా చూపించాలి? మీరు అంటున్నారు కదా ప్రజల అభిప్రాయం తీసుకోవడం అంటే ఎలా తీసుకోవాలని అంటున్నారు. ఇది కూడా సమస్య. ఒక వ్యక్తి కోర్టులో కేసేసి ఇంగ్లీష్ మీడియం వద్దని అంటే తీర్పు వచ్చేసింది. ఎలా వచ్చేసింది? వచ్చిందా? వారి దగ్గర ఉంది, దానికి సంబంధించినటువంటి ఏముందనేది కోర్టు వారి దగ్గర ఉంది, మా దగ్గర లేదు. మా సామాన్యుల దగ్గర మాకు తెలియదు. మేము మాట్లాడేది కూడా మీకు వేరే ఎగ్జాగరేషన్గా ఉంటుంది. తర్వాత ఈ ఇష్టానుసారం వచ్చి మాట్లాడేయచ్చా అనే పాయింట్లోకి వెళ్తుంది కదా. దయచేసి వద్దండి. కాబట్టి ఇప్పుడు అక్కడ శ్రీకాకుళంలో ఆ ప్రజల మనోభావాలను తెలుసుకోవటంలో ఒక ప్రయత్నమే తప్ప అది రెండోది. గవర్నమెంట్ కూడా మా జిల్లాకి రావద్దనే వర్డ్ వారు అన్నారో లేదో నేను పూర్తిగా వినలేదు, కానీ పత్రికల్లో వచ్చింది, మీ మీడియాల్లో కూడా అంటున్నారు. ఆ విషయం కూడా ఆ యొక్క ప్రభుత్వానికి గట్టిగా దీని మీద శ్రద్ధ పెట్టి చేయాలి అనే ప్రయత్నం కోసం చెప్పినట్టే నేను భావిస్తున్నాను. ఒక్క జిల్లాకి చేస్తే సరిపోదు కదా. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటే మొత్తం 13 జిల్లాల్లోనూ చేయాలి. ఇప్పుడు 13 జిల్లాల్లోనూ చేయాలి కదా. నాకు తెలిసినంత వరకు అయితే ఒకవేళ ఇలాంటి చాలా జిల్లాల్లో ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లా వారొక్కరే చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లా కూడా తర్వాత అలాగే ఇంకా వేరే జిల్లాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వనరులు ఆ జిల్లా ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న ఈ జిల్లాలని కదిపేటప్పుడు జాగ్రత్తగా సునిశ్చితంగా దీన్ని తొందరపడి కూడా ఇమ్మీడియట్గా 25 జిల్లాలు అయిపోవాలి అనే దృక్పథం కాకుండా దీని సానుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు అందరూ ఇప్పుడు మీరు ఇందాక ప్రజానాయకులు అందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు సార్. దే ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ 2 lakhs అబౌవ్ పీపుల్. వాళ్ళు అంతమంది ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఇక మీరు ప్రజాభిప్రాయం అనే కొలమానం మళ్ళీ ఎన్నికలు జరిపేసి లేదా మళ్ళీ ఒక ఇష్యూ గురించి ఓటింగ్ పెట్టి చేసుకోవటం అనేది ఇంపాసిబుల్. ఈ ప్రజాస్వామ్యంలో అది కష్టతరమైంది. అది ఎవరు కూడా చేయలేదు, ఇంతవరకు వినలేదు. అలాంటి జరుగుతుందని కూడా మనం అనుకోవటానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా జరిగింది మీకు తెలుసు కదా. తెలంగాణలో ఏం ప్రజాభిప్రాయ సేకరణ ఏం తీసుకోలేదు. అలాగని చెప్పి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేసినాయి, ఆందోళనలు చేసినాయి అప్పట్లో. ఇప్పుడు కేసీఆర్ గారు వ్యవహరిస్తున్న నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. సిరిసిల్ జిల్లా కూడా అవునండి, చాలా చిన్న జిల్లాలు అయిపోయినాయి. అవును సార్, అవును. అది ఇలా సొంత పార్టీ నుంచి వ్యతిరేకత అయితే రాలేదు కదా తెలంగాణలో అప్పట్లో టీఆర్ఎస్ నుంచి రాలేదు. వాళ్ళు అదృష్టవంతులు. అక్కడ వాళ్ళు అదృష్టవంతులు. ఒక విధంగా ఏ సమస్య లేకుండా వారు అనుకున్న విధంగా ఎన్ని జిల్లాలు పెట్టాలి అన్ని జిల్లాలు పెట్టుకున్నారు. చిన్న జిల్లా అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని ఒక జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడున్న పెద్ద జిల్లాలని ఆర్గనైజ్ చేయటం కష్టమవుతుందని భావిస్తున్నారు. ఆ భావనలోనే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నిర్ణయం తీసుకునే చిన్న జిల్లాలు అయితే అక్కడ అంటే ఇప్పుడు మనం ఇదేంటిది మనం గ్రామ స్వరాజ్యం అని మన ఊర్లోకే మన ప్రభుత్వాన్ని పట్టుకెళ్ళి చేస్తున్నాం.
చేస్తున్నాం ఇప్పుడు చేసే ఈ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ పైన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కూడా వారి ఆధీనంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక్క రోజులో లేదా రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఏ ఇష్యూనైనా సాల్వ్ చేయగలిగారు చూసి దాన్ని ఏం చేయాలనే నిర్ణయాలు తీసుకోవడానికి అదేవిధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఆ చిన్న చిన్న జిల్లా ఉన్నట్టయితే ఏ స్కీమ్నైనా అవలీలగా మనం ప్రజల వద్దకు చేర్చొచ్చు అని అనే ఉద్దేశం ఉందని ఈ జిల్లాల బైఫర్కేషన్ అనేది ఆ ఉద్దేశంతో చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. అంతేగాని ప్రాంతీయాలు ఎడగొట్టి ప్రాంతీయాల్లో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే ఆ ఆలోచన మట్టుకు ప్రభుత్వాలకు ఉండదని భావిస్తున్నాను. అందులో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ అభిప్రాయానికి తావే లేదని నేను మనవి చేసుకుంటున్నాను. ఫైనల్ గా ఒక విషయం, ఒకవేళ జిల్లాల డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అనేది జరిగితే ప్రజలకు గాని సమాజానికి గాని మనకు గాని మేల్చూకే చేకూరే అంశంగా చూడొచ్చా, లేదంటే ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉంటదంటే ఏం చెప్తారు? ఈ లాభ నష్టాలు అనేది ఇగో ఇప్పుడు లాభ నష్టాలు అనేది జిల్లా మా చిన్న జిల్లాలు అవడం వల్ల మంచిదేనా నేను అడిగేది, అది చిన్న జిల్లాలు అవడం వల్ల మంచిదేనా? చిన్న జిల్లాల వల్ల ఇప్పుడు మేధావులు అక్కడ ఇప్పుడు మన ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో తీసుకున్నారు డెసిషన్ అని, అలాగే మన ప్రభుత్వంలో కూడా మేధావులు ఉన్నారు, ఎంతో అనుభవం ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఇంకా రిటైర్డ్ అయిన జడ్జీలు ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీనికి ఏమాత్రం ఇది ఇబ్బంది ఉందంటే వారు తెలియపరుస్తారు. మనకు తెలియదు కానీ తెలియపరుస్తున్నారు లేదా అనేది మనం చూడలేము, కానీ డెఫినెట్గా ఇక్కడ వారు మంచి హృదయంతో మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే దృక్పథంతో వారు సలహాలు ఇస్తారు. ఆ సలహాల పూర్వకంగా ఇప్పుడు ఈ నిర్ణయం చిన్న జిల్లాలు అవ్వటం వల్ల అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం వస్తుందని బట్టి మనం ఆశించవచ్చు. అదేవిధంగా ఈ రోజుని గ్రామాల్లో తర్వాత పట్టణాల్లో వార్డుల్లో 50 మందికి ఒక వ్యక్తిని పెట్టి నడుపుకుంటున్నాం. ప్రతి విషయం కూడా ఇక్కడి నుంచి స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ నేనున్న నా ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, నాకు అన్నీ అందనీయా లేదా అనే పరిస్థితులు అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలాంటి సౌలభ్యం కల్పించుకున్న మూలంగా ఇలాంటి సౌలభ్యాలు ఉన్నాయనే ఈ చిన్న జిల్లాలు చేసినట్టయితే కలెక్టర్ల పరిధిలో కూడా చిన్న జిల్లాలు అయితే అడ్మినిస్ట్రేషన్ అవలేల ఇప్పుడు ఏమవుతుంది, మా ఏలూరు ఉంది, ఏలూరులో ఉంటే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక రైతుగా ఆయన ఏదో 3 నెలల్లో దీన్ని సెటిల్ చేయండి అంటున్నారు. 3 నెలలు అవుతుందో 8 నెలలు అవుతుంది అనేది ప్రజలకు తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ఒక మన అంటే వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నట్టు ఇప్పుడు చిన్న జిల్లా అయినట్టయితే దానికంటే ఇంకా క్విక్గా ఇంకా తొందరగా ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమేమి ఏర్పాటు చేయగలం ప్రభుత్వం తరపున అనే ఆలోచన చేసుకోవటానికి సౌలభ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యంగా ఉంటుందనేది నా ఉద్దేశం సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగనాథ్ రాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నమస్తే, ఇది ఇవాల్టి ప్రజాప్రశ్న. నమస్తే శేఖర్ గారు, నమస్తే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.